దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ వివిధ రాష్ట్రాలకు హెచ్చరికలు సూచనలు జారీ చేసింది. ఎల్లుండి అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 10 11 తేదీల్లో కరోనాపైన కేంద్ర మాక్ డ్రిల్ నిర్వహించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపినడికి తెలుసుకుందాం. గోపి, కేంద్రం రాష్ట్రాలకు ఏమని హెచ్చరికలు జారీ చేసింది? కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఐసీఎంఆర్ డీజీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాయడం జరిగింది. మార్చి 10-16 తేదీలకు కొనసాగింపుగా రాష్ట్రాలను దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితులకు సంబంధించి మరోసారి అప్రమత్తం చేయడం జరిగింది. రోజువారీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో రోజుకు 100 కేసులు, 50 కేసులు, ఈ విధంగా వందల సంఖ్యలోనే కేసులు ఉంటాయి. ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 1500 పైగా ఈ రోజు కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితి. ఒక్క రోజులో గడిచిన 2 వారాల్లో సుమారు 260% పైగా కోవిడ్ కేసుల పెరుగుదల అనేది ఉంది. కేరళ, మహారాష్ట్ర, అలాగే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఈ విధంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కోవిడ్ కేసుల సంఖ్య అనేది పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త వేరియంట్లు రావడం అంత ప్రమాదకరం కాదు. ప్రాణాంతకమయ్యేంత గతంలో ఉన్నంత తీవ్రతగా లేకపోయినా సరే రోజువారీ కేసుల పెరుగుదలతో హాస్పిటల్స్ లో రద్దీ పెరుగుతుంది. అలాగే కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు సమగ్రమైన ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య భద్రతకు సంబంధించి ముఖ్యంగా కోవిడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలి. మాస్కులు ధరించే విధంగా, అలాగే చేతులను శుభ్రపరచుకోవడం, రద్దీ ప్రాంతాలు ముఖ్యంగా వృద్ధులు దూరంగా ఉండాలి, అలాగే ఇటు ఎక్కడ ఇండోర్ మీటింగ్స్ లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, అలాగే కోవిడ్ టెస్టింగ్ ని ప్రోత్సహించడం, అలాగే ట్రాకింగ్ తో పాటుగా ట్రీట్మెంట్, అలాగే వ్యాక్సినేషన్, వీటన్నింటిపైన దృష్టి సారించాలని చెప్పి కేంద్ర ఐసీఎంఆర్ డీజీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు లేఖ రాశారు. అలాగే రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్య, అయితే గోపి, కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి కదా, ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి, దానికి సంబంధించిన లిస్ట్ ఏమన్నా రిలీజ్ చేసిందా? ప్రస్తుతం కేరళలో 26.4% ఎక్కువగా నమోదవుతున్నాయి కేసులు. మహారాష్ట్రలో 21.7%, అలాగే గుజరాత్ లో 13.9%, కర్ణాటకలో 8.6%, అలాగే తమిళనాడులో 6.3%. విధంగా రాష్ట్రాల వారీగా కూడా కేసుల పెరుగుదల అనేది ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే పోలిస్తే అధికంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఐసీయు పడకలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్, అలాగే మానవ వనరులను పెంపొందించుకోవడం, వ్యాక్సినేషన్ ని పెంచడం, వ్యాక్సినేషన్ కూడా చాలా తక్కువగా జరుగుతున్న పరిస్థితి, 10,000 లోపే రోజువారీ వ్యాక్సినేషన్ అనేది జరుగుతున్న పరిస్థితి. గతంలో 100,000 వ్యాక్సినేషన్ డోసులు ప్రజలు తీసుకునేవారు, కానీ బూస్టర్ డోస్ చాలా మంది తీసుకోవడం లేదు. సో కోవిడ్ గురించి ముఖ్యంగా గతంలో ఉన్నంత జాగ్రత్తతో ప్రజలు అనేవి ఉండడం తగ్గింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ 27వ తేదీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించబోతోంది. అలాగే ఏప్రిల్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ ని సైతం, ఏప్రిల్ 10-11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ సైతం ముఖ్యంగా నిర్వహించబోతోంది. ఇందులో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ డ్రైవ్ లో పాల్గొనాలి. అలాగే వర్చువల్ లో మాక్ డ్రిల్ లో ఏం చేస్తారు? ఆసుపత్రుల్లో ఉన్న సంసిద్ధత ఏర్పాట్లు, ఐసీయూ బెడ్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, అలాగే ఆక్సిజన్ సదుపాయాలన్నీ పనిచేస్తున్నాయా లేదా, కోవిడ్ సోకిన వ్యక్తి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ విధంగా ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, అలాగే అన్ని ఫెసిలిటీస్, వైద్య పరికరాలన్నీ కూడా పనిచేస్తున్నాయా, కావాల్సిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్ లో ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అంబులెన్స్ ఐసీయూకి వచ్చినప్పుడు ఏ విధంగా ముఖ్యంగా ఒక పేషెంట్ నిజంగా కోవిడ్ బారిన పడి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ విధానాన్ని ఆసుపత్రిలో వైద్యులు అవలంబిస్తారు, సో అటువంటి విధానాలన్నింటినీ కూడా ఈ మాక్ డ్రిల్ లో అవలంబించడం జరుగుతుంది. జనవరి నెలలో కూడా కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ మాక్ డ్రిల్ ని ఒకసారి గత డిసెంబర్ లో, జనవరి లో కూడా నిర్వహించడం జరిగింది. సో మరోసారి ఏప్రిల్ లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కేంద్రం ఈ కోవిడ్ పెరుగుదల. రైట్ గోపి.